సిద్ధి అసిద్ధ్యౌ సమౌ కృత్వా రెండిటికి సమమైన రెస్పెక్ట్ ఇవ్వాలి. సమౌ కృత్వా అంటే రెండిటికి సరైన రెస్పెక్ట్. ఫెయిల్యూర్స్ కి స్పిరిచువల్ రెస్పెక్ట్, సక్సెసెస్ కి మెటీరియల్ రెస్పెక్ట్. కనుక ఇవాళ నుంచి ఎవరి ఫెయిల్యూర్ ని, మీ ఫెయిల్యూర్ ని మీరు తక్కువగా చూడవద్దు. సక్సెస్ ని ఎంత చక్కగా చూసుకున్నారో ఫెయిల్యూర్ కూడా అంత చక్కగా చూడండి. దేనికి అటాచ్ కాకూడదు, మళ్ళీ మెటీరియల్ సక్సెస్ కి అటాచ్ కాకూడదు, స్పిరిచువల్ సక్సెస్ కి అటాచ్ కాకూడదు. నాకు పెద్ద మూడవ కంది వచ్చేసింది, నేను అటాచ్ అయ్యానుకోండి మళ్ళీ కింద పడిపోతాను. నేను ప్రైమ్ మినిస్టర్ అయ్యానుకోండి, అటాచ్ అయిపోయానుకోండి మళ్ళీ కింద పడతాను. ఉన్నా కదా, ఓ నేను ఎంత పెద్ద గురువు అయిపోయాను కదా, గొప్పవాడిని కదా, నేను ఇస్తోసి ఇంతమంది ఇక్కడికి వస్తారు కదా, అవునా, ఇంత పెద్ద గంట ఉంది కదా, అటాచ్మెంట్ ఉంటాడు పడిపోతాం. అంటే యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వ, సంగం త్యక్త్వ, సంగం అంటే అటాచ్మెంట్, త్యక్త్వ వదిలిపెట్టేసి, సిద్ధి కానీ అసిద్ధి కానీ రెండింటినీ సరిగా చూసు, రెండింటినీ సరిగా చూసు. మెటీరియల్ సక్సెస్ ఎంత ఇంపార్టెంటో, స్పిరిచువల్ సక్సెస్ ఎంత ఇంపార్టెంట్. మెటీరియల్ సక్సెస్ అంటే సక్సెస్ ఎంత ఇంపార్టెంటో, ఫెయిల్యూర్ అంతే ఇంపార్టెంట్. మనిషికి ఫెయిల్యూర్ కావాలి, కనుక నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎక్కువ చేయాలి. ఎస్ ఆర్ నో, అటెంప్ట్ లేకపోతే ఫెయిల్యూర్ లేదు, సక్సెస్ లేదు. అటెంప్ట్ చేస్తే ఏదో ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్. సో ద మోర్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్,